నమస్తే అండి, జతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మొన్న చెప్పాను కదండి మీకు వ్యాక్సిన్ తీసుకున్నాను అనేసి, కోవాక్సిన్ తీసుకున్నాను అని చెప్పాను కదా. దానివల్ల కొంతమందికి జ్వరాలు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ అవి ఇవి అన్నారు. కానీ కోవిషీల్డ్ వల్ల వస్తున్నాయని తెలిసిందండి. నేను వేసుకుంది అయితే కోవాక్సిన్. కోవాక్సిన్తో నాకైతే ఎలాంటి జ్వరం రాలేదు, ఒళ్ళు నొప్పులు రాలేదు. కానీ కొంచెం మనకి చిన్నపిల్లలకి అప్పుడు వ్యాక్సిన్ వేయించినప్పుడు వాళ్ళకి టచ్ చేస్తే నొప్పితో ఎలా ఏడ్చేవాళ్ళు, అలా మాత్రం కొంచెము నాకు అనిపించిందండి నొప్పి. కానీ అంతకు మించి మాత్రం నాకైతే ఏ నొప్పి అనిపించలేదు. ఇంకా చాలా విషయాలు చెప్తాను. చెప్పడానికి ముందు మీరు నా వీడియోలో కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మనము చాలా విషయాలను మాట్లాడుకుందామండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామంది ఫీవర్ వస్తుంది అది ఇది అనేసి చాలామంది అంతా ఉన్నారు కదా. కానీ నాకైతే ఎలాంటి ఫీవర్ రాలేదు, ఒళ్ళు నొప్పులు కూడా రాలేదండి. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి వస్తుందని అన్నారు మా ఫ్రెండ్స్. వాళ్ళని కూడా కనుక్కున్నా కూడా వాళ్ళు చెప్పారు. కానీ మా వారు తీసుకుంది కోవాక్సినే, నేను తీసుకుంది అదే. పిల్లలు కూడా ఇప్పుడు అదే ట్రై చేస్తున్నారు. కానీ ఇంకోటి ఏదో జూన్ సెకండ్ వీక్లో ఏంటమ్మది స్పుట్నిక్ అని ఏదో వ్యాక్సిన్ వస్తుందంట కదా, ఇంకా అది 2 డోసెస్ అమ్మా. 2 డోస్ అది ఉందంటమ్మా, ఉందటండి. కాబట్టి అది వేసుకుంటా అని చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు కూడా వేయించుకోలేదు, దాని గురించి చూస్తున్నారనమాట. మరి అది వేసుకున్న తర్వాత ఆ వ్యాక్సిన్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి పిల్లలు వేసుకున్న తర్వాత. నాకైతే కొంచెం చేయి దగ్గర నొప్పి అనిపించిందండి. ఒక 2 డేస్ మాత్రం కొంచెం నొప్పి అనిపించింది, కానీ వాపు కానీ ఏది కూడా లేదు అసలు. తర్వాత వచ్చేసి కొంచెం ఇలా టచ్ చేస్తే మనము కొంచెం అలా నొప్పి తెలిసేది. చిన్నపిల్లలు వ్యాక్సిన్ వేసినప్పుడు ఎలా ఏడ్చేవాళ్ళని చెప్పాను కదా నేను చిన్నప్పుడు. అలా అంతకు మించింది మాత్రం ఏం లేదండి. కొంచెం మనకు ఆ నొప్పి తగ్గేటప్పుడు మాత్రం దురద వచ్చిందండి నాకైతే. నిజంగా అండి, హాస్పిటల్ వెళ్తే అసలు డాక్టర్స్ కానీ నర్సులు కానీ రియల్గా వాళ్ళకైతే చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలండి బాబు. మనమైతే అసలు నిజంగా హాస్పిటల్స్ వెళ్తే ఒక్క క్షణం కూడా ఉండలేం. కానీ వాళ్ళు 24 అవర్స్ వాళ్ళ డ్యూటీని నిర్వర్తిస్తూ వాళ్ళు బాధ్యతగా పేషెంట్స్కి సేవలు చేసుకుంటూ వాళ్ళు ఉండే విధానానికైతే రియల్గా చెప్తా ఉన్నాను. ఏ సీజన్ అయినా ఇప్పుడు మనము ఒక వర్షాకాలం పడిందని వర్షాలు పడ్డాయి అనుకోండి, హాస్పిటల్ వైపు ఎటైనా బయటకు వెళ్ళాలంటే ఒకలాంటి అసహ్యం పుడుతుంది మనకి. కానీ మనకి డాక్టర్స్ కానీ నర్సులు కానీ వాళ్ళు చేసే సేవలు అవి మాత్రం రియల్గా చెప్తున్న వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి, నిజంగా చెప్తున్నాను. అసలు రియల్గానండి మనం ఈ టైంలో మనకి ఏ దేవుళ్ళు కానీ ఎవరైనా గుర్తొస్తున్నారండి? ఎవరు గుర్తొస్తున్నారండి దేవుళ్ళు? దేవుళ్ళు కూడా ఎవరండి బాబు? వాళ్ళంతా మంచి పనులు చేసే దేవుళ్ళు అయ్యారు. వాళ్ళే ఏదో మహిమలు ఇవి అవి ఏం లేవండి వాళ్ళ దగ్గర. అంటే నేను ఇప్పుడు దేవుళ్ళు నమ్మేవాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, కానీ నేనైతే ఎక్కువ నమ్మను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. కాలంతో పాటు వెళ్ళిపోతూనే ఉండాలి. ఎంత దేవుళ్ళకి మొక్కినా ఏం చేసినా కూడా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. మనము చేసే పనులు చేసుకుంటూనే వెళ్ళాలి. లైఫ్ స్టైల్ అండి, లైఫ్ సైకిల్ అది అంతే. ఇంకా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. ఈ టైంలో అయితే ఎవరం బ్రతుకుతున్నాం, ఎవరం చచ్చిపోతున్నాం ఎలా తెలుస్తుందండి? అందరూ దేవుడు దయ్యా అని ఇప్పుడు ఎవరైనా అంటున్నారా అసలు? అంతా కూడా మనల్ని కాపాడేది డాక్టర్స్ అండి. డాక్టర్స్కి రియల్గా చెప్తా ఉన్నాను, చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి. మనకు సేవలు చేసే నర్సులు కానీ డాక్టర్లు కానీ వాళ్ళు చేసే సేవలు ఎంత బాగుంటున్నాయండి అసలు. నిజంగా మనకి ఇలాంటి మందులు, ఇప్పుడు ఒక వైరస్ అనేది మనకు అటాక్ అయింది, మన దేశంలోకి వచ్చింది, అన్ని ప్రపంచం మొత్తం కూడా గడగడలాడిపోతుంది వైరస్తో. ఎంతమంది స్పాయిల్ లైఫ్స్ అసలు జనాలు ఎలా అయిపోతున్నారండి నిజంగా. కుటుంబాలు పోతుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సమయంలో దేవుళ్ళని మొక్కితే దేవుడు కాపాడతాడా చెప్పండి? దేవుడు కాపాడతాడా? ఎవరు కాపాడతారు మనల్ని? పెద్ద పెద్ద ల్యాబులలో వాళ్ళు మంచి మంచి మందులను కనిపెడుతూ రీసెర్చ్లు చేసుకుంటూ వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ మనకి ఇంత మంచి మంచి మెడిసిన్ తీసుకొచ్చి మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. రియల్గా ఎవరు గొప్పండి? ఎవరికి మొక్కాలి మనం చేతులెత్తి?
ఈ టైంలో దేవుళ్ళని మొక్కుతూ అంత దేవుడి మీద దయ, దేవుడి దయ ఇలాంటివంటే మాత్రం నాకైతే అస్సలండి, అస్సలంటే అసలు ఎంత కోపం వస్తుందంటే నిజంగా చెప్తున్నా. దేవుడు అనేవాళ్ళు ఒక మంచి పని చేసి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, దేవుళ్ళలాగా మనం కొలుస్తున్నాం వాళ్ళని. అంతేగాని వాళ్ళ దగ్గర మహిమలు ఉండి అవి ఇవి కాదండి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తొచ్చిందంతా కూడా రియల్గా చెప్తా ఉన్నాను. నేనైతే ఎప్పుడు అంటానండి, నిజంగా చెప్తున్నాను, దేవుడి దయ ఇది అది అనాలంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనల్ని కాపాడుతోంది మనం దేవుళ్ళు అనుకోవాల్సింది నిజంగా డాక్టర్స్ని. నేనైతే ఇప్పుడు అదే అంటాను, డాక్టర్స్కి చేతులెత్తే దండం పెట్టుకోవాలి. రియల్గా వాళ్ళు దేవుళ్ళు అండి. మనల్ని ఇంత మంచి మెడిసిన్ కనిపెట్టి మనల్ని బ్రతికిస్తున్న వాళ్ళు దేవుళ్ళు. ఇంకోటి చెప్పనా, నేను మామూలుగా అందరూ అంటూ ఉంటారు కదా, ఎవరైనా మనము అందరికీ మంచి చేసినప్పుడు, ఎవరికైనా మంచి చేసినప్పుడు మనకి చెడు ఎదురైంది అనుకోండి, అప్పుడు ఏమంటారు అందరూ, దేవుడే చూసుకుంటాడండి అంటారు కదా. నేను అలా అనుకోనండి, కాలం సమాధానం చెప్తుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే దేవుడు చూసుకోవడం అంటే అది నిజంగా ఏదైనా కూడా జరగాల్సింది ఏదైనా ఉంటే వెంటనే జరగాలి. రియల్గా అది ఒక మహిమలాగా మనం మొక్కుకుంటే చేస్తే అది ఒక మహిమలాగా, మెరాకిల్ లాగా జరగాలి. కానీ అలా జరుగుతాయా? కాలంతో పాటు వెళ్ళిపోతూ ఉంటే కాలం అనేది అలాంటి మనుషులకు గుణపాఠం చెప్పుద్ది అనమాట. ఆ రోజుల్ని ఒకసారి గుర్తు చేస్తుంది. కాబట్టి నేనైతే అనుకుంటాను, నేనైతే నాకు ఎదురైన సంఘటనలకి నేనైతే అనుకుంటానండి, కాలమే ఆ మనుషులకు సమాధానం చెప్తుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మనం మంచి చేస్తాం, మన చేతితో తిండి తిన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిజంగా చెప్తున్నాను, ఎన్నో పనులు చేస్తాము, ఎంతో మంచితనంతో మనం అన్నీ చేస్తాము, చేసినా కూడా మనకి చెడు ఎదురవద్దు అనమాట. వాళ్ళ మైండ్ అంటే వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది, కుళ్ళు బుద్ధులు కుళ్ళు ఇవి ఉంటాయి కదా. కాబట్టి నేనైతే ఒకటే అనుకుంటాను, అంతా దేవుడు చూసుకుంటాడు అనుకోనండి, కాలమే సమాధానం చెప్తుంది అనుకుంటాను. ఇది ఏంటంటే ఈ టైంలోనండి ప్రతి ఒక్కరికి, మీరు ఎంతోమంది బాధలలో ఉన్నారు, ఎంతోమంది కష్టాలలో ఉన్నారు, కాబట్టి మీకు తోచిన సహాయం ఎంతో కొంతలో కొంత అయినా మీరు ఎదుటి వాళ్ళకి సహాయం ఎవరికైనా ఉంది, ఆ అవసరం ఎవరికైనా ఉంది అంటే మీకు తోచినంతలో మీకున్నంతలో కొంచెంలో కొంచెమైనా సహాయం చేయడానికి మీరు ముందుకు రండి. ఎందుకంటేనండి బోల్డ్ మందిని చూస్తూ ఉన్నాం బయట. అసలు ఈ టైంలో, లాక్డౌన్ టైంలో, ఈ కరోనా టైంలో ఉద్యోగాలు లేక వాళ్ళకి పనులు లేక చాలా కష్టపడుతూ ఉన్నారు, బోల్డ్ మంది సహాయం చేస్తూ ఉన్నారండి. రియల్గా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్తే, నమస్కారాలు నమస్తే చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఆదుకుంటూ ఉన్నారు, మనకు తోచినంతలో మన మనసు ఎంతో తృప్తిగా ఉంటుందండి. నిజంగా ఎవరికైనా సహాయం చేసినప్పుడు మన మనసు ఎంత తృప్తిగా ఉంటుందంటే అది మనం ఎంతో చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నది మొత్తం దానం చేయడం కూడా మంచిది కాదండి. మనకు తోచినంతలో మనకున్నంతలో ఎదుటి వాళ్లకు ఏదైనా సహాయము అది అవసరము అనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నాను కొంతలో కొంత సహాయం చేసినా కూడా మన మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే కొంచెంలో కొంచెం అయినా వాళ్ళకి అవసరాలను తీర్చండి. దేవుడిల దగ్గరికి వెళ్తారు, గుళ్ళల్లో కోట్ల రూపాయలు, లక్షలకు లక్షల రూపాయలు హుండీలలో వేస్తూ ఉంటారండి. ఏమొస్తుంది దాంట్లో? అదొక తృప్తి అంతే వాళ్ళకి. కానీ అదే డబ్బులు మీరు బయట పేదవాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ సహాయం చేయండి. ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషపడతాయో. నిజంగా గుళ్ళల్లో తీసుకుని వెళ్ళి మనం అన్ని డబ్బులు వేస్తూ ఉంటాం, కానీ అదే డబ్బులు బయట దాన ధర్మాలు చేసినా, అన్నదానాలు చేసినా కూడా ఎంత సంతోషంగా ఉంటుందండి మనసు నిజంగా. కానీ చేస్తున్నారా చాలామంది? వాళ్ళు కోరుకున్న కోరికలు, వాళ్ళకున్న డబ్బుల్ని తీసుకొని వెళ్ళి హుండీలలో లక్షలకు లక్షలు వేస్తూ ఉంటారు, తులాలకు తులాలు గోల్డ్ అందులో వేస్తూ ఉంటారు హుండీలలో. కానీ అది కాదండి, బయట చాలామంది సహాయం కోరేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ సహాయం చేస్తే మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుడని నమ్మండి, కానీ నమ్మకం అనేది కూడా కొంతవరకే ఉండాలి. అది ఎక్కువగా అతిగా ముదిరిందైతే పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది.
అంత పిచ్చిగా మనం ప్రతిదానికి అడుగు తీసి అడుగు వేసుకుంటూ జాతకాలు నమ్మకాలు ఇలా అండుకుంటూ నడిస్తే మనం అస్సలు ముందుకు నడవలేము. కాబట్టి మంచి మంచి పనులు చేసుకుంటూ మంచి 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 విషయాలను తెలుసుకుంటూ మంచి మంచి పనులు చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ఈ కరోనా టైంలో చాలామంది కష్టపడుతూ ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా మీకు తోచినంతలో మీ ఫ్యామిలీస్లోనే అయ్యి ఉండొచ్చు, బయట వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మీ ఇంట్లో పనోళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా మనకు బోల్డ్ మంది బయట కనబడుతూ ఉన్నారు. బయటకు మనము వంట చేసుకొని ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చినా కూడా ఎంతో మనస్తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి బయటకు వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటారు, రియల్గా వాళ్ళందరూ కూడా వంటలు చేసి మనకి రోడ్డు పక్కన బిచ్చగళ్ళు ఉంటారు చూసారండి. మార్నింగ్ టైం ఎప్పుడైనా నేను ఊరు వెళ్తున్నప్పుడు చూస్తానన్నమాట, మామూలు టైంలో, ఈ కరోనా టైంలో కాదండి, మామూలు టైంలో ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్తూ ఉంటే మార్నింగ్ టైంలో ఒక్కొక్కరు స్కూటీస్ పైన బండ్ల పైన చక్కగా ప్యాక్ చేసి మన పదార్థాలని, తినే పదార్థాలని, టిఫిన్స్ కానీ ఏవైనా కూడా ఆ మార్నింగ్ టైము ఆ రోడ్ల పక్కన కూర్చునే వాళ్ళు బిచ్చగళ్ళు ఉంటారు చూసారా, బెగ్గర్స్, వాళ్ళకి ఇస్తూ వెళ్తూ ఉంటారు. బహ్, నాకైతే మనసు ఎంత తృప్తిగా అనిపిస్తుంది అంటే రియల్గా చెప్తున్నా, అసలు నాకు కూడా అలా చేస్తే బాగుండేదేమో వెళ్ళి అన్న ఇది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదో మనకు తోచినంతలో మనం చేస్తూ ఉంటామండి, ఎవరికి తోచినంతలో వాళ్ళు ఎదుటి వాళ్ళకి సహాయాన్ని చేయండి. మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కువగా దేవుళ్ళు 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 అని దేవుళ్ళ మీద భారాలు వేయడం కాదండి, దేవుళ్ళు కూడా మనుషులే కాబట్టి మనము కాలంతో పాటు ఇప్పుడు వచ్చిన కరోనా వీటి వల్ల మనం బ్రతికి బయటపడమే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎవరం ఉంటామో ఎవరం పోతామో కూడా తెలియదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి మన ఉన్న పరిస్థితులలో. కాబట్టి ఎక్కుళ్ళు కుతంత్రాలతో వీటితో వాటితో ఉండకుండా కొంచెం ఫేర్ మైండ్తో ఆలోచించుకుంటూ ఫేర్ ఆలోచనలతో ఉంటూ ముందుకు నడుచుకోండి. ఇదండి నేనైతే చెప్పాలనుకుంది. ఇది వ్యాక్సిన్ గురించి చెప్దామనుకొని ఏదేదో మాట్లాడాను కదా, ఇంకా మనం మాట్లాడుతుంటే ఒకదాని తర్వాత ఒకటి ఫ్లోలో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏదో నాకు తెలిసినంతలో నేను చిన్నగా ఇది చెప్పానండి. మీకు ఇది నచ్చితే మీరు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు చాలా మనసు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ సహాయం చేసింది కూడా మనస్ఫూర్తిగా చేయండి. ఏదో మేము చేస్తున్నాం కదా అని చేసి 10 మందికి చెప్పుకోవడం కాదండి, చక్కగా మీరు చేసింది మీ మనసుకు తృప్తి అనిపించాలి. మీ వాళ్ళ మీ పిల్లలకి చెప్పండి, మీ కుటుంబంలో వాళ్ళకి చెప్పండి, పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే సహాయం చేసే గుణాన్ని అలవర్చండి. అవన్నీ నేర్పించాలండి. ఎక్కువ పూజలు ఇలాంటివి అలాంటివి దేవుళ్ళు మొక్కడాలు నమ్మకాలు ఇలాంటివి నేర్పించకండి పిల్లలకు కూడా ఎక్కువగా. ప్రపంచంలో ఎంత అసలు బయటకు వెళ్తే తెలుస్తూ ఉంటుందండి, ప్రపంచ జ్ఞానం తెలుసుకోవాలంటే రియల్గా చెప్తా ఉన్నాను, అసలు బయటకు వెళ్ళి చూస్తే ప్రపంచం ఏంటో మనకు అర్థమవుద్ది, ఇళ్లలో ఉంటే మనకు అర్థం కాదండి. అసలు బయటకు వెళ్ళి చూస్తే ప్రపంచం అంటే ఏంటిది, ఏంటి, ఎలా ఎవరు ఎలా బ్రతుకుతున్నారు అనేది అర్థమవుతుంటుంది. పిల్లలకు మాత్రం చిన్నప్పటి నుండే ప్రతీది కూడా తెలియచేయండి, వాళ్ళకు కూడా ప్రపంచం గురించి లోక జ్ఞానం తెప్పించండి. తర్వాత బయట జనాలు ఎలా ఉంటారు, ప్రపంచం అంటే ఏంటో వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి అన్నీ నేర్పించండి. అతి నమ్మకాలను పూజల్ని వీటిని మాత్రం ఎక్కువ నేర్పించకండి. సహాయ గుణాన్ని సహాయం చేసే గుణాన్ని వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి అలాంటివి డబ్బులు జమ చేసుకొని మనకి ఎదుటి వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం లాంటివి అలాంటివి చేస్తే చాలా బాగుంటుందండి. ఇలాంటివన్నీ నేర్పించుకుంటూ పిల్లలకి ఇచ్చేయండి. ఎవరమైనానండి మనం చేసే పనులు కూడా ఏదైనా చేస్తే కొన్నిసార్లు నిజంగా చెప్తా ఉన్నాను, ఎవరికి ఏది చేసినా కూడా మంచికి మనం వెళ్తాం కానీ చెడే ఎదురవద్దండి. మన చేతితో తిన్న వాళ్ళే మనల్ని వేరే టైప్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, రియల్గా చెప్తా ఉన్నాను, వాళ్ళకైతే కాలమే సమాధానం చెప్తుందని నేనైతే గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే కాలం చాలా 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 చక్కటి సమాధానాలు చెప్తూ ఉంటుంది. పేరు తీసుకొచ్చిన వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుందని నేనైతే అనుకుంటూ ఉంటాను. అందరికైతే మనస్ఫూర్తిగా ఫేర్ మైండ్తో సహాయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో చెడు కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. కొన్ని చాలామంది అంటుంటారు కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి అని. మంచి ఆలోచనలు మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళకే కదండి మన మాటలు వచ్చేవి. కాబట్టి అలా ఉంటుంది, ఎప్పుడైనా కూడా మనము మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
కాలమే అన్ని నిర్ణయిస్తూ ఉంటుంది అన్నమాట. ఇదండి మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఏదైనా సహాయం కోరినప్పుడు నీడీ పీపుల్కి కొంచెం మీరు హెల్ప్ చేస్తూ ఉండండి. కరోనా టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్లు వేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి, కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. వ్యాక్సిన్స్ కూడా అందరు వేయించుకోండి. అది కూడా వేయించుకుంటే మనకి కొంచెం రెసిస్టెన్స్ పవర్ వస్తుంది అంటున్నారు కాబట్టి కొంచెం అది వేసుకుంటే కొంచెం భయం లేకుండా ఉంటామన్నమాట. కాబట్టి నేనైతే నాకు వేసిన వ్యాక్సిన్ గురించి చెప్పానండి, నాకైతే ఏ నొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు రాలేదు, ఒళ్ళు నొప్పులు రాలేదు, జ్వరం రాలేదు, హెడేక్ రాలేదు, నాకైతే ఏవి రాలేదండి. నా చక్కగా నేనైతే నా పనులన్నీ నేను చేసుకుంటూ చక్కగా మంచిగా తినుకుంటున్నాను. నేనైతే ఏ లాంటి నొప్పి లేదు. ఇప్పుడు కూడా చూడండి, నాకు ఇలా నొక్కినా కూడా ఏ నొప్పి లేదు. ఒక 1-2 డేస్ మాత్రం కొంచెం నొప్పి అనిపించింది, అంతే, అంతకు మించింది అయితే ఏమీ లేదు. ఇదండి నేను వ్యాక్సిన్ గురించి చెప్దాం అనుకుని ఇన్ని చెప్పాను కదా. ఏవో ఫ్లోలో వస్తూ ఉంటాయి. చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థమవుతే కొంచెం మీరు కూడా అవి చేసి చూడండి. అందరూ చేస్తున్నారండి, ఎవరు చేయడం లేదు అనట్లేదు. కానీ ఇంకా కొంతమందికి కొన్ని రకాల అంటే ఏదో అంటారు చూసారా, పూర్వం అనేవాళ్ళు పెద్దవాళ్ళు తినే చేయితో కాకిని కూడా కొట్టేవాళ్ళు కాదు అని. అంటే దాని అర్థం ఏంటి, తినే మెతుకులు మన చేయికున్న మెతుకులు కాకులు తింటాయేమో, ఇంకా మనకు అది తక్కువ వద్దేమో అన్నట్టు తినే చేయితో కాకుల్ని కూడా కొట్టేవాళ్ళు కాదు. అంటే అంత పిసినార్లు అంటూ ఉంటారనమాట. అలా ఉండకండి. మనం బ్రతికేది ఎన్ని రోజులండి, కొన్ని రోజులు బ్రతుకుతాం. ఆ బ్రతికే కొన్ని రోజులైనా తృప్తిగా బ్రతికితే బాగుంటుంది కదా. అందరికీ చక్కగా సహాయం చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు నడిస్తే బాగుంటుంది. కాబట్టి మనము మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్దాం. చక్కగా భయము అవి ఇవి అంటూ ఓ ఎక్కువ భయపడకుండా ఫ్రీ మైండ్తో ఉంటూ చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదామండి. ఇంకా ఎలా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి, అవి మనకు తెలియదు, మన చేతుల్లో లేని పని. కాబట్టి అతిగా ఆలోచించుకొని నేనైతే మా పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటాను, ఇంటి దగ్గర వీళ్ళు టీవీలు ఎక్కువ చూసుకుంటూ ఓ బోర్ నేర్చేస్తూ ఉన్నారంట. అయ్యయ్యో, అంత టీవీలో న్యూస్లు అవన్నీ ఎక్కువ చూడకండి, కొంచెం నవ్వుతున్న ప్రోగ్రామ్స్ అవి చూసుకుంటూ ఉండండి, ఎక్కువ ఆలోచించకండి అని చెప్తూ ఉంటాను వాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఇప్పుడు అంటుంటాను అనమాట, లేదు బిడ్డ అవి చూడట్లేదు, మామూలు సీరియల్స్ టీవీలు ఇవి సినిమాలు పెట్టుకునే చూస్తున్నాం బిడ్డ అంటుంటారు చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు. ఎవరైనా కూడా ఎక్కువ న్యూస్లు అయితే చూడకండి బాబు. అసలు ఎక్కువ న్యూస్ చూసామంటే అసలు మన మైండ్ మన దగ్గర ఉండదు అనమాట. ఏంటంటే ఒకలాంటి ఎక్కడికో వెళ్ళిపోతాము ఆ బాధకి. అసలు నిజంగా కోలుకున్న వాళ్ళని చూడండి, ఎందుకంటే క్యూర్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, క్యూర్ అవుతున్నారు కూడా. అది ఎలా ఉంటుందోనండి, మరి కరోనాలో వస్తే వాళ్ళు పాపం ఫేస్ చేస్తున్న బాధలు చూస్తేనైతే చాలా బాధ అనిపిస్తుంది కదా. కానీ మంచి మెడిసిన్ వాడి మంచి ఫుడ్ తీసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటారు అంటున్నారు కాబట్టి చేసేంతలో మనం తినుకుంటూ చూసుకుంటూ వెళ్దామండి. ఇదండి విషయం. జాగ్రత్తలు అయితే తీసుకోండి, మాస్కులు వేసుకోండి, శానిటైజర్స్ యూజ్ చేయండి, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కొంతమంది అంట బయటకు వెళ్తేనంట, మా పెద్దబాబు చెప్తా ఉన్నాడు, ఏదైనా షాప్స్కి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే వాళ్ళు మాస్కులు వేసుకొని ఉంటున్నారట అండి. దగ్గు తుమ్ము రాగానే మాస్క్ తీసి తుమ్ముతున్నారంట. ఇది ఎక్కడి పని అండి బాబు, మాస్కులు తీసి తుమ్మడం ఏంటి, పెట్టిందే మాస్కులు వేసుకుని ఆ తుప్పర్లు అవి పడకుండా ఉండడానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, మాస్కులు తీసి తుమ్మి దగ్గుతున్నారంట. ఇది బాగుందా? అలాంటివి చేయకండి. జనాలు జడుచుకుంటారండి ఎదుటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు తిట్టుకుంటారు కూడా, వాళ్ళు కసురుకుంటారు కూడా, మొహం మీద చెప్తారు, అప్పుడు బాగుంటుందా? బాగోదు కదా. మనకు మాస్కులు వేసేదే మనం తుమ్మినా దగ్గినా అవన్నీ మన దాంట్లో మనకు ఉండాలని చేస్తున్నారు, బయటకు ఎదుటి వాళ్ళకు స్ప్రెడ్ అవ్వకుండా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు వేసుకొని మంచిగా ఎటైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.